నేను ఆల్రెడీ ఒక కాల్కి కావాల్సిన శాండిల్ అనేది అల్లాను. ఇప్పుడు నెక్స్ట్ కాల్కి కావాల్సిన శాండిల్ అనేది చూపిస్తాను, అంటే నెక్స్ట్ లెగ్కి. ఇది వచ్చేసి మనకి క్రీమ్ ఫుట్ అనేది క్రీమ్ కలర్ ఉంది, ఇంకా ఇది బేస్ మనకి యాష్ కలర్ ఉంది. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఇది క్రీమ్ కలర్ అనేది అల్లాను మీకు. సో ఇప్పుడు నేను ఇది యాష్ కలర్ అనేది ఎలా అల్లాలో చూపిస్తాను. నేను యాష్ కలర్ ఉలెను, ఇంకా నీడిల్ అనేది కొంచెం లావు నీడిల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది బేస్ అనేది మనకి బాగా కనిపించాలి కదా పెద్దగా అనేది, అందుకోసమని లావు నీడిల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఉలెన్ని ఇలా చుట్టేసుకోవాలి ఫస్ట్. ఇది యాక్చువల్గా నేను 4 ఇయర్స్ బేబీకి వెళ్తున్నాను కాబట్టి మనము సైజ్ చూసుకొని 17 సెంటీమీటర్స్ అట్లా ఉంటుంది. సో దీనికి కావాల్సింది ఫస్ట్ మనము 20 చైన్స్ అనేది అల్లుకోవాలి ఫస్ట్. ఇలా నీడిల్ని ఇలా చుట్టూ తిప్పేసి మనకి ఫస్ట్ నాట్ అనేది వేసుకోవాలి, ఇలా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు 20 చైన్స్ అల్లాలి. కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కౌంటింగ్ అనేది మిస్ అయితే మనకి శాండిల్ షేప్ అనేది రాదు. సో ఫస్ట్ 20 చైన్స్ అల్లేసుకుందాం. ఇలా మనం 20 చైన్స్ అనేది అల్లేసుకున్నాము. ఇప్పుడు 20 చైన్స్ అనేది అల్లిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఫస్ట్ 3 చైన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 3 చైన్స్ని ఒమిట్ చేసి మనం 4th చైన్లో నుంచి మనము డబుల్ క్రాచెట్స్ అనేవి తీయాలి. సో ఇప్పుడు మనం చూడండి, 1, 2, 3 3 చైన్స్ వదిలేసి 4th చైన్, 4th చైన్లో మనం 3 డబుల్ క్రాచెట్స్ వేయాలి. డబుల్ క్రాచెట్స్కి చూడండి, 1, 2, 3 ఇప్పుడు 4th చైన్. ఈ 4th చైన్లో మనం డబుల్ క్రాచెట్ వేయాలి. చూడండి నీడిల్కి 3 ఉన్నాయి, ఫస్ట్ 2 తీయాలి, నెక్స్ట్ 2 తీయాలి, దీన్ని డబుల్ క్రాచెట్ అంటారు. సో ఇలాంటివి మనం సేమ్ 4th చైన్లోనే ఇంకా 2 తీయాలి, మొత్తం 4 అన్నట్టు. సెకండ్ డబుల్ క్రాచెట్, మళ్ళీ 3rd డబుల్ క్రాచెట్. సో ఇక్కడ మనకి ఈ 4th చైన్లో 3 డబుల్ క్రాచెట్స్ తీసాము. ఇక్కడ మిగతాయి మనం 3 చైన్స్ వదిలేసాం కదా, అది కూడా మనకి డబుల్ క్రాచెట్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి మొత్తం ఇక్కడ 3 చైన్స్, 3 డబుల్ క్రాచెట్స్ 4th చైన్ నుంచి తీసాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మిగతా 15 చైన్స్లో ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క డబుల్ క్రాచెట్ అనేది అల్లాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం 5th చైన్లోకి వెళ్దాం. ఇలా మనం 15 చైన్స్ వరకు ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క డబుల్ క్రాచెట్ అల్లాలి. ఇప్పుడు దీన్నే 1 అని కన్సిడర్ చేద్దాం. 1, 2 ఇలా మొత్తం మనం కంటిన్యూస్గా అల్లుకుంటూ వెళ్ళాలి. సో ఇలా మనం 15 చైన్స్ అనేవి ప్రతి చైన్లో డబుల్ క్రాచెట్ అనేది అల్లాము. సో లాస్ట్కి మనకి ఒక చైన్ అనేది మిగులుతుంది. సో ఇది 15 చైన్స్ లాస్ట్ చైన్తో కలిపి 16. మనకి కౌంటింగ్ మిస్ అవ్వకూడదంటే ఇవి మళ్ళీ లెక్కెట్టుకోవచ్చు. ఇవి 15 చైన్స్, 15 చైన్స్లో 15 డబుల్ క్రాచెట్స్, ఇది ఒకటి 16. ఇంకా 4th చైన్లో మనం 3 డబుల్ క్రాచెట్స్, అలా 4th చైన్తో కలిపి 17. ఈ 3 చైన్స్ వదిలేసాం. సో 20 చైన్స్ అనేది మనకి కౌంటింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది, ఎక్కడ చైన్ అనేది మిస్ కాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది లాస్ట్ చైన్లో మనము 7 డబుల్ క్రాచెట్స్ వేయాలి. సో లాస్ట్ చైన్లో 7 డబుల్ క్రాచెట్స్ అల్లాలి. 1, 2, 3, 4, 5, 6 లాస్ట్ 7th.
7 chains anedi complete ga allesam 7 chain last chain lo allin tarvata ippudu manam it side ela allamo same malli itla reverse lo kuda indulo ee prati chain lo nunchi manamu malli 15 double crochets తీయాలి ప్రతి చైన్ లో ఒక్కొక్క డబుల్ క్రోచెట్ మనం మళ్ళీ 15 చైన్స్ వరకు కౌంట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆపోజిట్ చూస్తే 4th చైన్ కి ముందు వరకు ఆగిపోవాలి సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ చైన్ లోకి డబుల్ క్రోచెట్ అనేది తీసుకుంటూ మళ్ళీ కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి కౌంటింగ్ చేసుకోండి మిస్ అవ్వద్దు చైన్స్ అనేవి 1 2 అట్లా ప్రతి చైన్ ని కౌంట్ చేసుకోండి ఇప్పుడు 15 చైన్ కి వచ్చేసాము సో ప్రతి చైన్ లో నేను డబుల్ క్రోచెట్ తీసుకుంటూ మళ్ళా సేమ్ రివర్స్ సేమ్ అలానే 15 చైన్స్ అల్లాను 15 చైన్స్ అల్లిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ రివర్స్ లో చూసుకున్నప్పుడు మనము 4th చైన్ లో 3 డబుల్ క్రోచెట్స్ వేసాం కదా సేమ్ అందులోనే ఇప్పుడు మనము మళ్ళీ 3 డబుల్ క్రోచెట్స్ అనేది వేయాలి 1 2 so 3 వేసాం కదా ఈ చైన్ తో కలిపి మనము ఈ చైన్ ని డబుల్ క్రోచెట్ అని కన్సిడర్ చేసుకోవాలనుకున్నాం కదా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి అటాచ్ చేయాలి సో ఎలా అటాచ్ చేయాలంటే ఇవి కౌంట్ చేసుకోండి 1 2 3 3 చైన్స్ కౌంట్ చేసుకున్న తర్వాత 4th చైన్ లో నుంచి మనం ఒక నాట్ వేసుకోవాలి ఇలా నాట్ వేసుకున్నాం ఇప్పుడు చూస్తే రౌండ్ గా ఫామ్ అయిపోయింది మనకి చూడండి రౌండ్ గా ఫామ్ అయ్యింది సో ఇక్కడ 7 డబుల్ క్రోచెట్స్ ఫస్ట్ సర్కిల్ లో ఇక్కడ 7 డబుల్ క్రోచెట్స్ ఫస్ట్ సర్కిల్ లో మనకి మిగతావన్నీ 15 డబుల్ క్రోచెట్స్ అటు ఇటు 15 డబుల్ క్రోచెట్స్ ఉంటాయి సో ఇప్పుడు ఇది రౌండ్ 1 కంప్లీట్ అయినట్టు నెక్స్ట్ మనం ఇప్పుడు రౌండ్ 2 కి వెళ్దాం రౌండ్ 2 కి సేమ్ మళ్ళీ మనం 3 చైన్స్ అల్లేసుకోవాలి 1 2 3 3 అల్లిన తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ఏం చేయాలంటే సేమ్ డబుల్ క్రోచెట్ అనేది ఇప్పుడు మనం నాట్ వేసిన సేమ్ చైన్ లో నుంచి తీయాలి సో ఇలా ఈ చైన్ లో ఇప్పుడు మనం 3 డబుల్ క్రోచెట్స్ ఉన్నాయి కదా ఈ 3 డబుల్ క్రోచెట్స్ లో ఈచ్ డబుల్ క్రోచెట్ లో 2 2 వేసుకుంటూ వెళ్ళాలి అంటే 3 2 జా 6 అవుతాయి సో ఇప్పుడు ఒకటి వేసాం కదా దీంట్లో మళ్ళీ ఇంకోటి సేమ్ చైన్ లో నుంచి డబుల్ క్రోచెట్ వేయాలి సో ఇలా సో 1 టైం అయిపోయింది అంటే మనకి టోటల్ గా 3 టైమ్స్ తీసాం కదా ఈ చైన్ కన్సిడర్ చేయకుండా మిగతాయి కౌంట్ చేస్తే 6 వస్తాయి 1 2 3 4 5 6 అంటే 3 డబుల్ క్రోచెట్స్ లో నుంచి 6 డబుల్ క్రోచెట్స్ అయ్యాయి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ 5 చైన్స్ లో మనం 5 హాఫ్ డబుల్ క్రోచెట్ వేయాలి కౌంట్ చేసుకోవాలండి నెక్స్ట్ దాంట్లో నుంచి చూడండి డబుల్ క్రోచెట్ అంటే అన్ని ఒకటేసారి తీయడం డబుల్ క్రోచెట్ 1 టైం ఇట్లాంటి 5 చేసుకోవాలి డబుల్ క్రోచెట్ అయిపోయాయి 5 హాఫ్ డబుల్ క్రోచెట్ అయిపోయా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో నెక్స్ట్ 10 సింగిల్ క్రోచెట్స్ అల్లేసుకోవాలి కౌంట్ చేసుకోవాలండి ఇలా 10 కంప్లీట్ అయిపోయాయి సో చూడండి 10 సింగిల్ క్రోచెట్స్ అనేది తీసాం ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే 14 సింగిల్ క్రోచెట్స్ చేయాలి అంటే ఇవి 7 సింగిల్ క్రోచెట్స్ ఫస్ట్ రోలో అల్లాం కదా 7 డబుల్ క్రోచెట్స్ దానికి ఈచ్ దానికి 2 2 వేయాలి 2 2 వేస్తే మనకి అప్పుడు 14 7 ఇంటూ 2 14 అవుతాయి 14 సింగిల్ క్రోచెట్స్ అవుతాయి సో ఇప్పుడు మనం నెక్స్ట్ చైన్లో నుంచి 2 సింగిల్ క్రోచెట్స్ ఒకటే చైన్లో నుంచి తీయాలి 1 టైం అట్లా 7 టైమ్స్ లాస్ట్ 7 టైం ఇలా మనకి 14 సింగిల్ క్రోచెట్స్ అనేవి తీసాము సో ఇలా 14 సింగిల్ క్రోచెట్స్ అయిపోయాక మళ్ళీ సేమ్ మనం ఇప్పుడు మళ్ళీ 10 సింగిల్ క్రోచెట్స్ రివర్స్లో మళ్ళీ 5 హాఫ్ డబుల్ క్రోచెట్స్ మళ్ళీ ఇక్కడ 6
double crochets ostai. Next manamu malli ee 1 2 3 3 chains odilesi fourth chain lo nunchi manam knot veskovali. Ila knot anedi veskunna. So second row anedi complete ayipindi chudandi. Manaki boot shape anedi sandal shape anedi vastundi. So ippudu manam em cheyalante malli ippudu third row lo same chain 3 cheyali. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాంట్లో 2 హాఫ్ డబుల్ క్రోచెట్స్ నెక్స్ట్ దాంట్లో 1 హాఫ్ డబుల్ క్రోచెట్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 2 హాఫ్ డబుల్ క్రోచెట్స్ నెక్స్ట్ దాంట్లో 1 హాఫ్ డబుల్ క్రోచెట్స్ నెక్స్ట్ దాంట్లో 2 హాఫ్ డబుల్ క్రోచెట్స్ అంటే 2 1 2 1 2 అలా మనం వేసుకోవాలి ఫస్ట్ 2 హాఫ్ డబుల్ క్రోచెట్స్ సేమ్ చైన్ లో నుంచి ఇది థర్డ్ రో అండి 2 అయిపోయాయి కదా ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో 1 హాఫ్ డబుల్ క్రోచెట్ మళ్ళీ నెక్స్ట్ చైన్ లో 2 హాఫ్ డబుల్ క్రోచెట్ ఇది కౌంటింగ్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఇలా 2 డబుల్ క్రోచెట్స్ 1 డబుల్ క్రోచెట్స్ వల్ల ఇట్లా చైన్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి మనకి షేప్ అనేది అవుట్ అవుతుంది So, ippudu manamu 2 1 2 1 malli ippudu next malli chain lo 2 2 ayipoyayi chudandi meeku ee chain odilesi 2 1 2 1 2 ayipoyayi ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ 6 చైన్స్ లో 6 హాఫ్ డబుల్ క్రోచెట్స్ వేయాలి అంటే ఒక్కొక్క చైన్ లో ఒక హాఫ్ డబుల్ క్రోచెట్ 1 అలా 6 వేసుకోండి 12 సింగిల్ క్రోచెట్స్ వేసుకోవాలి ప్రతి చైన్ లో ఒక సింగిల్ క్రోచెట్ అంటే నీడిల్ కి 1 ఆల్్రెడీ ఉంది థ్రెడ్ ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ ఇలా తీసేయాలి సింగిల్ క్రోచెట్ ఇవి 12 వేసుకోవాలి సో ఇలా మనం ప్రతి చైన్ లో ఒక సింగిల్ క్రోచెట్ అల్లుకుంటూ 12th చైన్ వరకు అల్లేసుకొని రావాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ రౌండ్ అనేది ఎలా అల్లాలంటే 2 సింగిల్ క్రోచెట్స్ 1 సింగిల్ క్రోచెట్ 2 సింగిల్ క్రోచెట్స్ 1 సింగిల్ క్రోచెట్ అలా మనం లెక్కేట్టుకోవాలి అలా మనం 2 1 2 అలా 5 టైమ్స్ అల్లేసుకోవాలి మనం కౌంటింగ్ అనేది కంపల్సరీ అండి సో ఇప్పుడు మనం ఫస్ట్ చైన్ లో 2 డబుల్ 2 సింగిల్ క్రోచెట్స్ తీయాలి సేమ్ చైన్ లో నుంచి 1 2 తీసాం మళ్ళీ నెక్స్ట్ దానిలో నుంచి 1 సింగిల్ క్రోచెట్ 1 టైం అయిపోయింది అట్లా 5 టైమ్స్ చేయాలి మనం ఫిఫ్త్ వన్ ఇలా 5 టైమ్స్ తీసాము 2 డబుల్ క్రోచెట్స్ హాఫ్ డబుల్ క్రోచెట్ అట్లా 5 టైమ్స్ తీసాము 5 టైమ్స్ తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం సేమ్ ఇది ఎలా అల్లామో సేమ్ మళ్ళీ రివర్స్ లో అంతే సో 12 సింగిల్ క్రోచెట్స్ మళ్ళీ 6 హాఫ్ డబుల్ క్రోచెట్స్ మళ్ళీ ఇక్కడ 2 హాఫ్ డబుల్ క్రోచెట్స్ 1 హాఫ్ డబుల్ క్రోచెట్ ఇట్ అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ మళ్ళీ అటాచ్మెంట్ చేయాలి 3 చైన్స్ వదిలేసి 4th చైన్ లో నుంచి మనం నాట్ వేసుకోవాలి ఇది థర్డ్ రో అనేది కంప్లీట్ అయిపోయింది మనకి చూడండి
మనం ఈ థ్రెడ్ అనేది ఎక్కువగా లాగొద్దు టైట్ గా బాగా లూస్ గా చేయొద్దు ఎందుకంటే షేప్ అనేది అవుట్ అవుతుంది సో ఇప్పుడు మనం 4th రో కి ఎంటర్ అవుతున్నాం సో 4th రో లో సేమ్ మళ్ళీ 3 చైన్స్ 1 2 3 ఇప్పుడు నాట్ వేసిన దాంట్లో నుంచి సేమ్ మళ్ళీ మనం 2 హాఫ్ డబుల్ క్రాచ్ 2 డబుల్ క్రాచెస్ తీయాలి 1 డబుల్ క్రాచెట్ నెక్స్ట్ చైన్ లో మళ్ళీ 2 డబుల్ క్రాచెస్ 1 డబుల్ క్రాచెస్ అట్లా మనం ఏం చేయాలంటే 3 టైమ్స్ తీయాలి మనం సో కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్ సేమ్ దాంట్లో నుంచి 2 డబుల్ క్రాచెట్స్ నెక్స్ట్ చైన్ లో 1 డబుల్ క్రాచెట్ 1 టైం అయిపోయింది ఇంకా 2 టైమ్స్ అలానే సేమ్ థర్డ్ టైం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం 8 హాఫ్ డబుల్ క్రాచెట్ వేసుకోవాలి 8 హాఫ్ డబుల్ క్రాచెట్ అనేది తీసాను నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ మనం 15 సింగిల్ క్రాచెట్స్ తీయాలి ఇలా 15 సింగిల్ క్రాచెట్స్ అల్లేసాము నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇందులో మళ్ళీ మనము 2 సింగిల్ క్రాచెట్స్ 1 సింగిల్ క్రాచెట్స్ 2 సింగిల్ క్రాచెట్స్ 1 సింగిల్ క్రాచెట్ అలా అల్లేసుకోవాలి 2 సింగిల్ క్రాచెట్స్ 1 సింగిల్ క్రాచెట్ అలా 4 టైమ్స్ అల్లాలి 4 టైమ్స్ అల్లిన తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో 2 సింగిల్ క్రాచెట్స్ వేయాలి సో ఇప్పుడు మనం One time. Two time. Three time. ఫోర్త్ టైం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 2 సింగిల్ క్రాచెట్స్ సేమ్ చైన్ లో 2 అయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ సింగిల్ క్రాచెట్స్ 15 నెక్స్ట్ 8 హాఫ్ డబుల్ క్రాచెట్స్ 8 ఇప్పుడు మళ్ళీ మనము 2 డబుల్ క్రాచెట్ 1 డబుల్ క్రాచెట్ 2 డబుల్ క్రాచెట్ 1 డబుల్ క్రాచెట్ అలా మళ్ళీ చైన్ 4 లో కూడా సేమ్ అలానే 3 టైమ్స్ అల్లేసుకోవాలి మనం సో ఇలా మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ 3 చైన్స్ వదిలేసి 4th చైన్ లో మనం అటాచ్మెంట్ అనేది చేయాలి ఇలా అటాచ్ చేసాము ఇప్పుడు రో 4 కంప్లీట్ అయిపోయింది చూడండి మనకి షేప్ అనేది ఇక్కడ ముందు వెడల్పుగా ఉంటుంది కాలుకి లెగ్కి ఫూట్కి సో వెనకాల మనకి సన్నగా ఉంటుంది సో ఆల్రెడీ నేను అది అల్లాను కదా క్రీమ్ కలర్ది మీకు ఇది షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇలా ఇప్పుడు 4 కంప్లీట్ అయిపోయాయి కదా ఇలా ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ రో అల్లేసేయాలి ఇది లాస్ట్ రో సో ఇప్పుడు మళ్ళీ మనం చైన్ 3 వేయాలి
ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ డబుల్ క్రాచెట్ వేసుకోవాలి అది 3 టైమ్స్ 2 డబుల్ క్రాచెట్స్ 1 డబుల్ క్రాచెట్ అలా వేయాలి అట్లా 3 టైమ్స్ వన్ టైం అయిపోయింది సెకండ్ టైం సెకండ్ టైం అయిపోయింది ఇప్పుడు థర్డ్ టైం చూడండి 2 1 2 1 2 లాస్ట్ వన్ త్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనము హాఫ్ డబుల్ క్రాచెట్స్ అనేవి 11 వేసుకోవాలి ఇప్పుడు 11 హాఫ్ డబుల్ క్రాచెట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి సో ఇలా 11 హాఫ్ డబుల్ క్రాచెట్స్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ మనం 20 సింగిల్ క్రాచెట్స్ వేసుకోవాలి 20 సింగిల్ క్రాచెట్స్ అయిపోయాయి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది 2 సింగిల్ క్రాచెట్స్ 1 సింగిల్ క్రాచెట్ 2 సింగిల్ క్రాచెట్ 1 సింగిల్ క్రాచెట్ అలా మనం 2 టైమ్స్ చేయాలి టూ సింగిల్ క్రాచెట్స్ సేమ్ చైన్లో నెక్స్ట్ చైన్లో 1 సింగిల్ క్రాచెట్ 1 టైం కంప్లీట్ అయిపోయింది సెకండ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ 20 సింగిల్ క్రాచెట్స్ 11 హాఫ్ డబుల్ క్రాచెట్ వేసుకోవాలి లెవెన్ హాఫ్ డబుల్ క్రాచెట్ కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ మళ్ళీ సేమ్ 2 డబుల్ క్రాచెట్స్ 1 డబుల్ క్రాచెట్ 2 డబుల్ క్రాచెట్ అట్లా 3 టైమ్స్ సో కంప్లీట్ అయిపోయింది రో 5 కూడా ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ దీనికి అటాచ్ చేయాలి సో 3 చైన్స్ వదిలేసి 4th చైన్లో నుంచి మనం నాట్ అనేది వేసుకోవాలి ఇలా సో చూడండి మనకి షేప్ అనేది క్లియర్గా వచ్చింది ఇప్పుడు మనం ఇంకొక నాట్ వేసుకొని దీన్ని కట్ చేసుకుందాం కొంచెం థ్రెడ్ అనేది ఉండనివ్వాలండి ఇలా తీసిన తర్వాత మనం ఇలా టైట్గా నాట్ వేసుకుందాం ఇది ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళిపోతుంది కదా 2 అటాచ్ చేసినప్పుడు ఇది ఇలా ఉంటే మనకి ఊడకుండా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కలిపి ఈ రెండింటిని సోల్ అటాచ్ చేసుకోవాలి ఇలా సో ఇలా అటాచ్ చేసుకున్నప్పుడు మనకి ఇది కిందికి అవుతుంది బేస్ అనేది ఇది పైనకు వస్తుంది సేమ్ ఇలా చూడండి ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ముడి ఉంది కదా ఈ ముడి ఉన్నది సేమ్ ఇలా అటాచ్ చేయాలి సో ఇలా అటాచ్ చేసి ఈ థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళనివ్వాలి ఈ థ్రెడ్ని లోపలికి వెళ్ళనివ్వాలి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ముడి దగ్గర ఉన్న చైన్ ఉంది కదా ఈ చైన్లో నుంచి మనం ఉల్లెన్ని తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ నీడిల్ని ఇది సేమ్ ముడి ఉన్న పక్కన చైన్ నుంచి ఇక్కడ కూడా సేమ్ ముడి ఉన్న పక్కన చైన్ నుంచి ఇలా రెండు చూడండి రెండింటిని రెండు చైన్లో నుంచి ఇలా తీసుకురావాలి ఇలా తీసుకొచ్చాం కదా ఇది ఉంది కదా దీన్ని మనం ఇలానే పట్టేసుకొని ఫస్ట్ మళ్ళీ ఈ నీడిల్ని ఇందులో నుంచి మళ్ళీ నెక్స్ట్ చైన్లో నుంచి మళ్ళీ కింది దాంట్లోని నెక్స్ట్ చైన్లో నుంచి
ఇలా తీయాలి అంటే నీడిల్ కి మనకి 4 చైన్స్ లాగా కనిపిస్తుంది చూడండి చైన్స్ ఇందులో నుంచి ఈ థ్రెడ్ ని ఇలా లాగేసేయాలి లాగేసిన తర్వాత మనకి చూడండి నీడిల్ కి 2 థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ యొక్క థ్రెడ్ ని ఇందులోకి లాగేసేయాలి లాగేసినప్పుడు మనకి ఇక్కడ గోల్స్ కుట్ అనేది కనిపిస్తుంది చైన్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు ఇది ఉంది కదండి దీన్ని మనం లోపడికి వేసేద్దాం ఈ థ్రెడ్ ని లోపడికి వేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం మళ్ళీ నెక్స్ట్ చైన్ లో నుంచి వెళ్ళాలి సేమ్ దీంట్లో కూడా మనం నెక్స్ట్ చైన్ లో నుంచి తీయాలి ఇలా నెక్స్ట్ చైన్ లో నుంచి తీసి మళ్ళీ ఈ థ్రెడ్ ని ఇలా లాగేసేయాలి లాగేసి చైన్ 2 ఉన్నాయి కదా సెకండ్ వన్ ఫస్ట్ వన్ లోకి వెళ్తుంది సో చూడండి ఇలా మనకి చైన్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ సో ప్రతి చుట్టూరంగా ప్రతి చైన్ కౌంటింగ్ సేమ్ మనం అల్లం కాబట్టి సేమ్ చైన్స్ ఉంటాయి కాబట్టి సో ఇలానే తీసుకుంటూ వెళ్ళాలి ప్రతి నెక్స్ట్ చైన్ అనేది చూడాలి ఇలా మనం చుట్టూరంగా ఉల్లేసుకుంటూ వెళ్ళాలి ఇలా మనం చూడండి ఇప్పుడు మనకి చైన్ అనేది ఇలా చుట్టూరంగా ఇది వస్తుంది ఇది బేస్ అనేది ఇలా ఉంటుంది సో ఇలా మనం మొత్తం చుట్టూరంగా వేసుకోవాలి సో ఇలా మనం కంప్లీట్ గా చుట్టూరంగా మనం అల్లేసాం ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఇప్పటి వరకు అల్లేసాం ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఇలానే కొంచెం లాగేసుకొని మనం ఇక్కడ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ చూడండి ఇక్కడ ఇది ఉంది కదా ఇందులో నుంచి మనం మళ్ళీ ఒకసారి ఈ కింది థ్రెడ్ ని మనం ఇందులో నుంచి తీయాలి మొత్తం ఇలా పైకి లాగేసేయాలి లాగేసిన తర్వాత ఇది ఉంది కదండి ఇందులో నుంచి మనము దీన్ని ఇలా తీయాలి ఇలా తీస్తే మనకి ముడి అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఈ థ్రెడ్ ని ఇలా కిందికి లాగేసుకోవాలి ఇందులో కింది నుంచి ఈ థ్రెడ్ ని ఇలా లాగేసుకోవాలి లాగేసుకొని ఇప్పుడు మనం దీన్ని కొంచెం కొంచెం దీంట్లో నుంచి ఇలా తీసుకుంటూ కొంత దూరం వరకు వెళ్ళాలి ఇలా కంప్లీట్ గా మనం లోపలికి అన్న తర్వాత ఇప్పుడు మనకి చూడండి శాండిల్ షేప్ అనేది ఫామ్ అయింది సో ఇప్పుడు ఇలా చూస్తే చూడండి సేమ్ ఉంటుంది సేమ్ సైజ్ కూడా వస్తుంది మనకి కౌంటింగ్ అనేది కరెక్ట్ గా ఉంటే సేమ్ సైజ్ వస్తుంది సో నెక్స్ట్ నేను మీకు ఇది ఎలా అల్లాలో చూపిస్తాను సో ఇది రైట్ ఇది లెఫ్ట్ ఎలా అల్లాలో చూపిస్తాను